స్టేట్ యూనియన్ అనేది కార్మికులను గుర్తించింది మొట్టమొదటిగా ఏ పార్టీ గుర్తించలేదు కేసీఆర్ నందమూరి తారక రామారావు గారే కార్మిక వ్యవస్థని గుర్తించి టీఎన్టీసీ భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత కార్మికులు అనేది తీసుకొచ్చింది మొట్టమొదటిగా నా తెలుగుదేశం పార్టీ అప్పుడు కేసీఆర్ నందమూరి తారక రామారావు జెండా గాడ ఎగరేసింది ఆ రోజు పార్టీ తాపించినప్పుడు టీటీ స్టేట్ యూనియన్ జెండాని స్టేట్ యూనియన్లకు ఏ పార్టీకి ఇంతవరకు లేదు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు చాలా పార్టీలు ఉన్నాయి కానీ కమ్యూనిస్టులు ఉన్న ఏఐటీసీ ఐఐటీసీ అవి కొన్ని పెట్టుకున్నారు కానీ కార్మిక వ్యవస్థల్ని భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులని ఈ రకరకాలుగా ఉన్నారు కార్మికులలో నేను దాదాపు 2010 నుంచి జిల్లా అధ్యక్షుడిగా మొన్నటి వరకు కూడా ఉన్నాను అంత ముందుగా నగర అధ్యక్షుడిగా ఇప్పుడు పదవులు అంటే మీరు చాలా కొంతమంది ఏదో అంటారు జిల్లా అధ్యక్షుడికి 5 లక్షలు పోటీ పడినాం నిజవర్గానికి అధ్యక్షుడిలా నాకు టీటీసీలో ఈ యొక్క నగరానికి ఒకప్పుడు అధ్యక్షుడిలా నేను పనిచేస్తానయ్యా దేవుడా నేను సర్వీస్ చేస్తా అంటే కూడా పదవులు కేటాయించే పరిస్థితి లేకున్నప్పుడు ఎన్నో రోజులు కుర్చీలు వెనకాల నిలబడినాం ఈరోజు మన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేయాలా కార్మికులకు న్యాయం చేయాలా మీకు అందరికీ కూడా మీకు పదవులు ఉండాలా మన కార్మికులను మనం కాపాడుకోవాలనే ఆలోచనతో గౌరవనీయులు ప్రీతమ నాయకులు మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు కార్మికులకు పెద్దపీట వేసిన ఎవరన్నా ఉండారంటే రాష్ట్రంలో అది మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఎందుకంటే చంద్రన్న బీమా కానీ ఆరోగ్యశ్రీ కానీ కొంతమంది వ్యక్తులు ఆ డబ్బులు వస్తే ఏదో తీసుకోబోయేదో దాని నుంచి పర్సెంట్ పెట్టుకునేదో ఏదో చేశాడు మన నాయకుడు అట్లా చేయలా చంద్రన్న బీమా 2 లక్షలు వచ్చినా 5 లక్షలు వచ్చినా ఆరోగ్యశ్రీ వచ్చినా చెప్పకుండా వాళ్ళ ఇంటికి పోయి 8 గంటలు 9 గంటలు రేతుల్లో ఎందుకంటే చెప్తే వాళ్ళు ఏదైనా బిస్కట్లు కాఫీలు ఇవన్నీ పూలారాలు ఏర్పాటు చేస్తారని అదే కాక వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టించకూడదని ఆలోచనతో సంకల్పంతో ప్రజలకు భారం పడకూడదు కూలికి పోతేనే కుండ కాలాలి రెక్కాడితేనే డొక్కాడాలి డొక్కాడే పరిస్థితిలో ఈరోజు కార్మిక వ్యవస్థ జీవనం సాగిస్తున్నది ఆ వ్యవస్థని మనం మళ్ళా 100 రూపాయలు ఖర్చు పెట్టించకూడదని ఆ యొక్క పూర్తితో పనిచేసే వ్యక్తి మరి మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఎంతో ఇళ్లలో పోయి ఇచ్చేసినాం డబ్బులు అటు మీద నాయకులు లేదు కాకపోతే మన దురదృష్టం మన ఓడిపోవడం కూడా ఆయన ఉంటే మనకి ఎంతో ఇదిగా ఉండేది మరి నేను కూడా ఈ యొక్క కార్మిక వ్యవస్థలు ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు బేల్దారు టాపీ మేస్త్రులు రాడ్ వెండర్లు పెయింటర్లు బీడీ కార్మికులు తోపుడు బండి కార్మికులు రిక్షా కార్మికులు ట్రాక్టర్ అమాలీలు గూడ్స్ అమాలీలు లారీ డ్రైవర్లు ఇంకా రకరకాలుగా రైతు కార్మికులు రైతులు కూడా కార్మికుల కిందే వస్తారు వీటన్నిటికి కూడా గుర్తించి సామాన్లు పనిముట్లు కూడా కొనుక్కునే పరిస్థితులు మన బ్రష్లు కానీ మన బకెట్లు కానీ కొన్ని రకాలుగా ఇప్పుడు కొన్ని ఉన్నాయి కార్పెంటర్ పనిచేసేటి సుత్తులు కానీ ఉలి కానీ మరి టాపీలు కానీ ఇవన్నీ కూడా కొనుక్కునే పరిస్థితి లేనప్పటికీ గౌరవనీయులు ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు 1999లో ఈ కార్మిక మీద వ్యవస్థ మీద గుర్తుపెట్టాడు ఈరోజు చాలామంది పనిముట్లు కొనుక్కొని పనిచేసే పరిస్థితి లేకుండా ఎవడో కాంట్రాక్టర్ దగ్గర పోతే ఆ బెల్ట్స్లో లేకపోతే టాపీలో గెడార్లో సుత్తులో సబ్మిట్లు ఇచ్చి పనిచేసుకొని సాయంత్రం వచ్చి ఇల్లు పంపించాడు ఇంకా ఈ సామాన్లు కొనుక్కునే పరిస్థితి లేకపోతే అతని దగ్గరికే వెళ్ళే పరిస్థితి అప్పుడు వచ్చేది దీనన్నీ గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రతి ఒక్క కార్మికుడికి మరి ఆదరణ పథకం కింద మన పెద్దలు ఉపాధ్యక్షులు పార్లమెంటు యాదవ సంఘ నారాయణ సాగు గారిని ఏది వినాలని కొట్టు ఆ విధంగా అప్పుడు